శ్రీ కె రాఘవేంద్రరావు గారు ఆయన సినిమాల గురించి మనం ఏమి చెబుతాము చెప్పండి. నా యాంకరింగ్ చూసి పెరిగానంటారు నేను. మా అమ్మమ్మ అందరూ వారి సినిమాలు చూసే పెరిగాం. అది డాన్సులు కానివ్వండి, కామెడీ కానివ్వండి, రొమాన్స్ కానివ్వండి, ఎలాంటిదైనా సరే ది వన్ అండ్ ఓన్లీ రాఘవేంద్రరావు గారికి సాదర స్వాగతం. సుస్వాగతం పలుకుతూ వారికి అందరి తరపున వెరీ హార్టీ వెల్కమ్. అందరికి ముందుగా మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్కి అది చెప్పకపోతే మా పని ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఫినిష్ చేయను. సుమా సార్, నీ పర్మిషన్ ఇస్తే నిన్ను తట్టుకోవాలంటే నా పక్కన మినిమం ఇద్దరు ఉండాలి సార్. ఎవరు సార్? ఏమనుకోకుండా రవితేజ స్త్రీల పైకి వస్తే సార్. థ్యాంక్ యూ సార్. నన్ను తట్టుకోవాలంటే రవితేజ గారు ఉండాలన్నారు చూసారా, ఇది చాలు మనకి. మధ్యలో మాత్రమే, వి ఆర్ జస్ట్ స్టార్టర్స్ సార్. చాలా సినిమా చూడకుండా చెప్పాలంటే చాలా కష్టం కనుక నిజాలే కొన్ని మాట్లాడుకుందాం. జీవితంలో జరిగిన నిజాలు ఇతను మామూలు అడుగాదు. ఇలారా బాబు, ఈ డ్రమ్ములు నేను అల్లరప్రియుడు సినిమా తీసినప్పుడు ఈ డ్రమ్ములు వాయించేవాడు. ఆర్కెస్ట్రాలో ఒక చిన్న వేషం. అక్కడ సంగీతానికి నేను వాయించడానికి సంబంధం ఉండేది కదా. డ్రమ్ములు వాయిస్తూ ఆ సాంగ్లో డ్రమ్ అనే ఐటమే లేదు అసలు. అక్కడ డ్రమ్ములు వాయిస్తున్నప్పుడు తెలిసింది ఆ వాయింపుడు బీటుకు సంబంధం లేకుండా టపటపటప వాయించేవాడు. అప్పుడే అనుకున్నా ఇంకోటి రాజశేఖర్ ఇలా డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళతో కూడా మేము ఒకటం ఇలాగ. అంటే రాజశేఖర్ డ్యాన్స్కి మీరు సపోర్ట్ చేశారు, లేకపోతే అది డ్యాన్స్ అనరు కదా. రాజశేఖర్ కోసం కొత్త టైప్ డ్యాన్స్ క్రియేట్ చేసాం ఇప్పుడు మనం. నువ్వు వాయించబట్టే అతను వాళ్ళ ప్రభుదేవతో డ్యాన్స్ డ్యాన్సర్ అయ్యాడు. అలా నాకు తెలిసి అదే ఆల్మోస్ట్ రవితేజ ఫస్ట్ పిక్చరు దగ్గర దగ్గర అంటే హీరో అవ్వలేదు. ఆ వాయింపుడు చూసిన రోజు అన్నా ఎప్పుడోసారి ఇండస్ట్రీని వాయించేస్తాడు పెద్ద మాస్ మహారాజా అవుతాడని. సో భీమ్ అది గుర్తుంచుకో. నెక్స్ట్